iDream Devotional ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మీకు అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి ఈరోజు మనతో పాటు కృష్ణాష్టమి గురించి, గోకులాష్టమి గురించి, ముఖ్యంగా అన్ని విషయాలు తెలియచేయడం కోసం, అలాగే పూజా విధానం ఎలా ఉండాలి అనేది వివరించడం కోసం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అందరం కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉంటాము కాబట్టి మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ మా. మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. మరి గోకులాష్టమి అని మీరు చెప్తున్నారు కదా గురుగారు, ముందుగా అసలు గోకులాష్టమి అంటే ఏంటి, అది ఎవరెవరు జరుపుకుంటారు, ఎవరెవరు జరుపుకోవాలి ఒకసారి తెలియచేస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. ఐడ్రూమ్ వీక్షబంధులు చూస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. కృష్ణాష్టమి రహస్యం గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇది తప్పక నేను చెప్పిన వంటి ప్రసాదాన్ని, నివేదాన్ని ఎన్ని చేసినా, అంటే అక్కడ 365 రకాల ప్రసాదం చేస్తారు, కానీ నేను ఒక ప్రసాదం చెప్తాను అది మాత్రం కంపల్సరీ మీరు పెట్టండి. నేను గోకులాష్టమి గురించి మరియు అదే విధానంగా కృష్ణాష్టమి గురించి రెండు కూడా వివరించి చెప్పటం అనేది జరుగుతుంది. తప్పకుండా గురుగారు. ముందుగా మనకు వచ్చేది 6వ తారీఖు గోకులాష్టమి. అంటే ఇక్కడ వచ్చేసి వైష్ణవాచారం వాళ్ళు, శైవం ఆచారం వాళ్ళు కూడా చేస్తారు. రెండు పండుగలు ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి 7వ తారీఖు వచ్చేసి వైష్ణవాచారం వాళ్ళు బాగా పాటిస్తారు, శైవం వాళ్ళు ముందు పాటిస్తారు. శైవం అంటే ఎవరంటే శివుణ్ణి పూజించే వాళ్ళంతా కూడాను కృష్ణుని ఆరాధిస్తారు. సో వీళ్ళు చేసేవంటి విధానం వేరుగా ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీరంగంలో మరియు అదే విధానంగా ద్వారకలో, మరి అదే విధానంగా మథురలో, అదే విధానంగా గురువాయూర్లో. సో ఈ విభాగము ఈ కొన్ని వ్యత్యాసాలు కనపడుతూ ఉంటాయి. మరి రెండు రాష్ట్రములో ఎలా ఉంటాయంటే ముందు తిథులు ఎప్పుడైతే కూడా చూసుకొని ఆ ప్రకారంగా ప్రొసీడ్ అవుతారు. అయితే కృష్ణాష్టమి ముందే గోకులాష్టమి చేస్తారు. గోకులాష్టమి అంటే ఏంటిది అంటే ఎప్పుడైతే కూడాను తను మురళితో వేణు గానం చేస్తుంటారు ఆయన, ఆ మత్తులో గోకులందరూ కూడా, గోకులు అంటే ఎవరు, గోపికలు గోవులు అన్నీ సకల జీవరాశులు అందరి కూడా ఆయన దగ్గరకు వస్తాయి ఆ సమయంలో. సో ఆ సమయంలో ఏంటంటే ఆ మయమత్తుగా అయిపోతుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, మనం అన్ని టెన్షన్స్ అంతా ఫ్యూల్ అయిపోయి ప్రశాంతమైన అంటే ఒక కర్ణాటక సంగీతం కావచ్చు, మ్యూజికల్ కావచ్చు, మన ఎంఎస్సి సుబ్బలక్ష్మి గారిది ఏదైనా ఒక సంగీతం వింటుంటే ఆ ఒక పంచామృతం విన్నంత ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. సో గోకులందరూ కూడాను పూజించే వంటిది గోకులాష్టమి చాలా విశేషంగా చేస్తారు. కృష్ణాష్టమికి వచ్చేసి స్వామివారు పుట్టిన వంటి స్థలం ఆరోజు. ఆరోజు మధ్యరాత్రి 12 గంటలకి ఆయన జన్మస్థలంలో, అది మథురలో జన్మిస్తారు ఆయన. సో అప్పుడు అక్కడ 12 గంటల రాత్రికి మాత్రమే 365 రకాలమైనటువంటి పదార్థాలు పెట్టి స్వామివారికి పెడతారు. ముఖ్యంగా ఇక్కడ రెండు ప్రసాదాలు బాగా నివేదనిస్తారు. ఒకటి ఏంటంటే వెన్నె, రెండోది ఏంటి, ఆయనకి బాగా ఇష్టమైనది వెన్న ముద్దలే కదా గురు కదా. దానికి ఆయనకి ఇష్టమైనది ఇంకో రకమైన వంటిది కూడా ప్రసాదం ఉంది, అదేంటంటే కాయం అంటే ఏంటి అప్పుడే, ఇది తమిళనాడులో మలయాళీస్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ శాతము, ఉడిపి వాళ్ళంతా కూడా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అప్పుడే, చొంటి పొడి, ఏమా కొంచెం చొంటి పొడి, కొంచెం చొంటి పొడి, ధనియాల పొడి పౌడర్ ఉంటుంది కదమ్మా అది, ప్లస్ ఇలాచి, ఇంకోటి ఏంటంటే పంచదార. ఈ మూడు కూడాను మిక్స్ చేసి దీని వాటర్ కానీ ఎటువంటి కూడా చేయకూడదు, కేవలం డ్రైగానే ఉండాలి. స్వామివారు ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క ప్రసాదం పరిగెత్తుకొని వస్తారట. ఇది మనకు గురువాయూర్లో చాలా విశేషంగా చేస్తారు. ఈ కాయం, ఆ చుక్కు పొడి అంటారు, కాయం పొడి అంటారు, ఆ ఒక ప్రసాదాన్ని స్వీకరించి వెన్నముద్దతో వారికి ఉన్నటువంటి వ్యాధి ఏదైతే ఉందో అదన్నీ కూడా పటాచలం అవుతుంది. అంటే కొంచెం సొంటి పొడి, చిటికెడు సొంటి పొడి, చిటికెడు కాదు, ఒక 5 గ్రామ్స్ తీసుకోండి, 5 గ్రామ్స్ చొంటి, 5 గ్రామ్స్ ధనియాల పొడి అండ్ 5 గ్రామ్స్ యాలకుల పొడి,
దాంతోపాటు పంచదార ఒక 10 గ్రాములు తీసుకోండి. కలిపేసి పౌడర్ చేసి భగవంతుని దగ్గర పెట్టేసేయండి. స్వామివారి అడుగడుగున వచ్చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్వామివారికి ముద్రలు వేస్తారు. అవును గురువు గారు, పంచవద్రి ముద్ర అంటారు. అది పంచవద్రి ముద్ర అప్పుడే ఈ ఒక వేలు ఉంటుంది కదమ్మా, ఈ వేలుని పంచవద్రి ముద్ర అంటారు. ఈ పంచవద్రి ముద్ర ఎలా తయారు చేస్తారంటే, ఒకరోజు ముందే మనం బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని మెత్తగా మిక్సీలో వేసి పిండిలాగా చేసుకోవాలి, పలసగా చేసుకోవాలి. ఆ ఒక పంచవర్రి ముద్రతో మీ యొక్క గుమ్మం బయట నుంచి కూడా ఒక 4 అడుగులు వెనక నుంచి మీ ఇంటి పూజ గదికి వచ్చేదాకా మీరు అడుగులు వేసుకుంటూ రావాలి, 2 చేతులు వేసుకుంటూ రావాలి అని నడిచి వచ్చేటట్టుగా. లేరు అప్పుడినే మీ ఇంట్లో ఎవరైనా పసిబాలుడు ఉన్నారు అప్పుడినా, 5 సంవత్సరాలలోపు 3 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఒక అడుగులు కూడా వేసుకుంటూ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా పర్వాలేదు, ఆ అడుగులు వేసుకుంటూ మీ పూజ గద్దాకి రావాలి. మీకు అనుకూలంగా ఉంటే ఇంట్లో ఊంజల్, ఊంజల్ అంటే ఉయ్యాల, అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉయ్యాల వేసి స్వామివారికి మంచిగా అలంకరణ చేసి ఆ ఉయ్యాల వేసేటప్పుడు స్వామివారు అంబాడుతూ ఉండాలి. అంబాడుతున్నట్టంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంబాడుతుంటారు కదా, పారాడటం, పారాడటం మేము అంబాడతాము అప్పటినే. సో ఆ నడివేటట్టుగా ఉండేవంటి కృష్ణుణ్ణి ఉయ్యాలో వేసి ఉత్తరం నుంచి దక్షిణముఖంగా ఉంటే చాలా విశేషమైన వంటి ఫలితాలు వాళ్ళకి కృష్ణాష్టమి రోజున చేసేవంటి వాళ్ళకి కష్టాలన్నీ తొలగిపోతాయి. అంట అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. కృష్ణాష్టమి అంటే సాధారణంగా అష్టమి రోజు ఏ పనులు కూడా చేయరు. అవును గురువు గారు, ఎటువంటి శుభకార్యాలు చేయరు, ఏది కొనరు, ఏది చేయరు. కానీ అటువంటిది యుగము నడిపించిన వంటి యుగపురుషుడు జన్మించిన వంటి మహా ఉత్తముడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు. వసువే వసుదం దేవం కంస సారుణార మదనం దేవికీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కాళిక అవతార రూపము నీలవర్ణతో ఉన్నవంటి కృష్ణుడు ఆయన జన్మించిన తర్వాత లోకానికి ఎన్నో విధానమైనటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి మహా ఉత్త పురుషుడు, ఒక గురుగా మారిపోయారు ఆయన. ఇట్స్ అ లెజెండ్. అవును గురువు గారు, ఎందుకంటే మన భగవద్గీత మన పిల్లలకి మనం నేర్పిస్తున్నాం, అందులో ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఇతిహాసం ఉంది, ఎంత పర్యార్థం ఉంది, చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఈ పండుగలు చేసుకోవడం ఎందుకు అప్పుడే రానున్న జనరేషన్కి మన హిందూ తరానికి తెలియట్ చేసుకోవడం కోసము, మన ఇంట్లో ఉన్నవంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావడం కోసం ఏర్పాటు చేసే వంటిది ఈ కృష్ణాష్టమి. గురుగారు, కృష్ణాష్టమి రోజు అందరూ కూడా తెల్లవారుజామునే మీరు చెప్పినట్టుగా ముద్రలు వేస్తారు కృష్ణుడు వస్తున్నట్టుగా, అసలు ఏ సమయంలో వేయాలి? ఇది కృష్ణాష్టమి అప్పుడే సాయంత్రం వేళలో వేయాలి. ఎందుకంటే 6 తర్వాతనే మీరు ఆ ముగ్గులు వేయటము, పంచవడి ముద్ర వేయటము, స్వామివారికి తొట్లు వేయటము, వేసిన తర్వాత స్వామివారికి చుట్టూ మంచిగా అలంకరణ చేసి స్వామికి దివ్యమైన వంటి వస్త్రాభరణం వేసి ఆయన నోటికి దగ్గర అందేటట్టుగా ఈ కాయం, వెన్నె, ఇంకా మీ శక్తికి తగిన వంటి పదార్థాలు ఏదైనా కూడా మీరు స్వామివారి దగ్గర పెట్టి మీరు పాటలు పాడవచ్చు. ఆ పాటలు పాడే సమయంలో ఎవరైనా కూడాను కొంతమంది కృష్ణుడికి కావాల్సిన వంటి భజన కీర్తనలు రాత్రి 12 వరకు పాడుతూ ఉంటారు, లేని వాళ్ళు టేప్ రికార్డ్ పెట్టేసుకుంటారు, అది వేరే విషయం. కానీ భగవంత్ ఆరాధన చేసే సమయంలో చాలా అద్భుతమైన వంటి వైబ్రేషన్స్ కలగాలి, మీ కష్టాలన్నీ కూడాను తొలగిపోవాలి అప్పుడే కృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఒక స్తోత్రం ఉంటుంది, కేశవ మాధవ మధుసూదన అప్పుడే 108 శరణాలు ఉంటాయి. ఆ రోజు స్వామివారికి తులసి దళాలతో పూజించాలి. దేంతో తులసి దళం అది కాస్త గంధంలో తడిపి ఆ గంధంలో తడిపిన వంటి స్వామివారికి అర్పణం చేసి హారతి మంగళ ఒక 5 మంది ముత్తైదులను పిలిపించి వాళ్ళ చేత్తో ఒక పంచారతి పెట్టి ఆ చిన్ని కృష్ణుడికి హారతి తీయాలి. ఆ హారతి పాట కూడా కొంతవరకు అందరికీ తెలిసే ఉంటుంది, అది పాడుతూ వారిని దృష్టి తీయటం అనేది జరుగుతుంటుంది. ఈ విశేషమైన వంటి ఘటన చేయటం వల్ల అక్కడ
నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం జరుగుతుంది. మనకి కృష్ణాష్టమి మరియు అదేవిధంగా దుర్గాష్టమి చాలా విశేషంగా జరుపుకుంటాం. గురుగారు కృష్ణాష్టమి అలాగే గోకులాష్టమి గురించి చాలా చక్కగా వివరించారు. అసలు ఆ రెండు రోజుల్లో ప్రసాదాలు పెట్టడం ఎలా, ఏ ప్రసాదం పెట్టాలి అనేది మాకు తెలియని విషయం తెలియచేశారు. ధన్యవాదాలండి. హరే కృష్ణ.